రేపు ఉదయం పొన్నూరు కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సంఘం డైరీ చైర్మన్ దూలిపాల్ నరేంద్ర 7వ సారి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. సార్, 7వ సారి మీరు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు, రేపు ఉదయం కార్యక్రమం ఎలా ఉండబోతుంది, షెడ్యూల్ ఏంటి? ముఖ్యంగా 7వ సారి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా రేపు ఉదయం 9 గంటల నుండి బయలుదేరి 12 గంటలకు నామినేషన్ దాఖలు చేయబోతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒకే నియోజకవర్గం నుండి ఇన్నిసార్లు మా కుటుంబాన్ని తీసుకుంటే దాదాపు 10 సార్లు ఈ నియోజకవర్గం నుండి 1983 నుండి ఇవాళ 2024 50 సంవత్సరాలు ఒకే కుటుంబం నుంచి ఈ నియోజకవర్గానికి మేము ప్రాతినిధ్యం వహిస్తామంటే ఇది ఒక అరుదైన సంఘటన, అరుదైన అనుభూతి కూడా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా గత 5 దశాబ్దాలుగా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మా కుటుంబాన్ని, మా తండ్రి గారు, స్వర్గారు, వేరే సోదరు గారి దగ్గర నుండి ఈనాటి నా వరకు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకులు ఆదరించడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గం డిలిమిటేషన్లో రూపాంతరం చెందినా కూడా కొత్తగా వచ్చిన మండలాల ప్రజలు కూడా మరి వారి యొక్క ఆశీర్వాదాన్ని ఇవ్వబట్టే ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కానీ ప్రజల తరపున పోరాటం చేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు. అలాగే మా తండ్రి గారు, స్వర్గీయ వేరే చౌదరి గారు, ఆయన యొక్క ఆశయాలు, ఆకాంక్షలు మరి ఆయన తర్వాత మేము కొనసాగిస్తూ ఉన్నాం. అలాగే ఆయన స్ఫూర్తిని కూడా మేము కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజల కోసం పోరాటం చేయటం, ప్రజల తరపున ఉండటం, ఎవరైతే బాధిత వర్గాల ప్రజలు, బలహీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గొంతుగా మేము వాణిని వినిపించే విధంగా మేము పనిచేయటం జరిగింది. ఈ రాజకీయ ప్రాతినిధ్యంలో, రాజకీయంగా మేము పనిచేసిన నేపథ్యంలో ఎక్కడా కూడా రాజీ లేని పోరాటాన్నే మేము ప్రజల తరపున చేసాం. ఆ వర్గాల కోసం పనిచేయటం జరిగింది. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో కూడా ఈ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు కానివ్వండి, దాష్టికానికి ఎంతోమంది బలయ్యారు. అలాగే అధికారం ఉంది మా కోసమే అని చెప్పి ఏ విధంగా అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేశాడో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని నిన్నటి వరకు ఈ నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించిన కిల్లారి వెంకటరోసయ్య అడ్డగోలుగా ప్రజాసంపదని దోపిడీ చేయడం జరిగింది. అదే ఛార్జ్షీట్ మేము ప్రజల ముందు ఉంచాం. 2,560 కోట్ల రూపాయల ప్రజాసంపద వివిధ మార్గాల ద్వారా ఏ విధంగా దోపిడీ చేశాడో ప్రజల ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నేను చెప్పాను, ఒక దొంగ పోతే ఇంకో గజ దొంగ వస్తాడని చెప్పి స్పష్టం చేయటం జరిగింది. అలాగే ఇవాళ అదే గజ దొంగ ఇవాళ అమ్మటి మురళి రూపంలో ప్రజల ముందు రావటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజల తరపున పోరాటం చేసేవాళ్ళం, ప్రజలతో ఉండేవాళ్ళం, ప్రజల కోసం జీవించేవాళ్ళం, ప్రజల తరపున పోరాటం చేసేవాళ్ళం. కాబట్టి వైకాపా పార్టీ ఎన్ని ఎత్తులు జిత్తులు వేసినా కూడా ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా గెలవటం జరుగుతుంది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి చూస్తున్నాం ఈ నామినేషన్ అనగానే తెలుగుదేశం పార్టీ కేడర్లో కానివ్వండి, ప్రజల్లో కానీ ఒక ఆవేశం, కోపం, అదేవిధంగా చాలా యాక్టివ్నెస్ కనపడుతుంది. ఎందుకు అంత ప్రెస్టేజ్గా ఎందుకు తీసుకుంటున్నారు? కేడర్ అంతే తీసుకున్నారు, ప్రజలు అంతే తీసుకున్నారు, రీజన్ ఏంటి అంటే అది కోపం కాదు కానీ ప్రజల తెలుగుదేశం పార్టీ కేడర్ ఏదైతే ఉందో, అలాగే తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రజల తరపున పోరాటం చేశారు. ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీయే కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, చాలామంది వివిధ వర్గాల ప్రజలు మాతో కలిసి నడవటానికి, ప్రతి అడుగు కూడా మాతో కలిసి నడవటానికి ముందుకు రావటం జరిగింది. ఎన్నో సందర్భాల్లో రకరకాల కారణాల్లో, ఒకరు రాజధాని వల్ల నష్టపోయిన, పక్కనున్న నియోజకవర్గం కాబట్టి రాజధాని వల్ల నష్టపోయిన రైతాంగం కానీ ప్రజలు కానీ ఈసారి మేము మీకు మద్దతు పలుకుతామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చాలామంది ఈ ప్రభుత్వంలో దౌర్జన్యానికి బలైన వాళ్ళు, ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, వేధించబడిన వాళ్ళు కూడా చాలామంది మాతో కలిసి నడవటం జరిగింది. అలాగే పొన్నూరు పట్టణం అంటే ఒక పేరుండేది గతంలో, ఇవాళ పొన్నూరు పట్టణం దోపిడీకి ఒక నిలయం అయిపోయింది. ఏ విధంగా మనం చూసాం రేషన్ మాఫియాల బర్నబాస్ హత్య ఏ విధంగా జరిగిందో మనం చూడటం జరిగింది. స్వయాన ఎమ్మెల్యేనే నెలవారీ మామూలు తీసుకొని తనకు సంబంధించిన మనుషులు తన వారికే అమ్మాలి, తన వాళ్లే కొనాలి, తనకు నెలవారీ 1,00,000 రూపాయల ముడుపులు అప్పజెప్పాలనే ఒక హుకుం జారీ చేయటం వలన మరి ఆ జరిగిన సంఘర్షణ ఘర్షణలో ఒక దళిత యువకుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి మనకు తెలిసిందే. అలాగే ఈ నియోజకవర్గంలో మద్యం మాఫియా గురించి మనం మాట్లాడతాం. ఎందుకంటే పేద వర్గాలు ఉండే ఇళ్ల మధ్య మద్యాన్ని తీసుకురావటం, ఆ కుటుంబాలు మా ప్రాంతంలో షాప్ వద్దని పోరాటం చేసినా కూడా వాళ్ళని బెదిరించడం, అలాగే ఒక ముస్లిం యువ వికలాంగుని తీసుకెళ్ళి అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి తాగిచ్చి మరి
తన ఇంట్లోనే చంపి బయటపడేశాడంటే దాన్ని బట్టి ఏ విధంగా మద్యం అనేది కుటుంబాలని బలి చేస్తుందో మనం చేయటం జరిగింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా నియోజకవర్గాన్ని ప్రాతినిధించే వాళ్ళు అధికారంలో ఉన్నవాళ్ళు స్పందించిన పరిస్థితి లేదు. ఈ విధంగా పలు అంశాల్లో కూడా చెప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా గంజాయి అనేది విపరీతంగా ఉంది. పొన్నూరు పట్టణంలో కొంతమంది వైకాపా నాయకులు తనకు అనుచరులుగా తిప్పుకోవడానికి గంజాయిలు బానిసలుగా చేసి ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు తల్లడిల్లు అవుతున్న సందర్భాలు, ఆ కన్నతల్లులు బయటికి చెప్పుకోలేని వాళ్ళ యొక్క ఆవేదన కూడా నేను తిరిగినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మనం చూడటం జరిగింది. నేను కొన్ని ప్రాంతాల్లో ప్రశ్నించా, ఈ ప్రాంతంలో గంజాయి ఏ విధంగా ఉన్నారు, మన పిల్లలు ఉన్నారంటే వాళ్ళు కూడా నిజమని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఏ విధంగా గంజాయి విచ్చలవిడితనం పట్టణంలో ఉంది, పరిసర ప్రాంతాల్లో ఉందో స్పష్టమవుతూ ఉంది. వాళ్ళని అమాయకులనే యువకుల్ని తమ యొక్క రాజకీయం కోసం రాజకీయం పబ్బం గడుపుకోవడానికో కొంతమంది వైకాపా నాయకులు యువతని రెచ్చగొట్టి చెడు మార్గాన నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి పొన్నూరు నడిబొడ్డులో శాంతి భద్రతలు అనేవి లేవు, భద్రత అనేది లేదు. కాబట్టి చాలామంది ఇవాళ మరి గతంలో ఏ విధంగా మేము ప్రాతినిధ్యం వహించినప్పుడు ప్రశాంతంగా గుండె మీద చేసుకుని నిద్రపోయేవాళ్ళు, ఇవాళ ఆస్తులకి భద్రత లేదు, మనుషులకి భద్రత లేదు, ఎప్పుడు ఏ దాడులు జరుగుతాయని నిరంతరం భయంతో బతకాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా నేను ఇందాక చెప్పినట్టు అందరూ కూడా ఇవాళ కులాలు మతాలు ఎన్ని ఎవరెన్ని ప్రచారాలు చేసినా తెలుగుదేశం పార్టీతో మాతో కలిసి నడవటానికి ముందుకు వస్తూ ఉన్నారు. అయితే మీ కుటుంబం కానీ మీరు కానీ 5 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో అందులోనే ఒకే పార్టీలో సుదీర్ఘంగా ఉండటం జరిగింది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాల మీద గడిచిన 5 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మా ప్రభుత్వం మా పార్టీ పోరాటం చేస్తుందని మీరు చెప్తున్నారు. ఆ పోరాట ఫలితాలు ఈ ఎలక్షన్స్లో కనపడే అవకాశం ఉందా? ఆ ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలకి సంబంధించి ఓట్ బ్యాంకు ఏమన్నా మారే అవకాశం ఉందని? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ఎంతోమంది కుటుంబాలు ఇవాళ నిత్యావసర వస్తువుల ధర కావచ్చు, పెరిగిన కరెంటు ఛార్జీలు కావచ్చు, అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి లేకపోవటం వల్ల కానీ కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయిన నేపథ్యం కానీ బలహీన వర్గాల ప్రజలు మరి ఒక్కసారంటే జగన్మోహన్ రెడ్డికి ఓటును వేసిన వాళ్ళు వాళ్ళకి రావాల్సిన రుణాలు రాక ప్రత్యేకించి పథకాలు లేక ఎన్నో ఇబ్బందులు ఆ కుటుంబాలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఆ వర్గాల్లో వాళ్ళ చైతన్యం వచ్చింది, తిరిగి వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు నడవటానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు మనం చూస్తాం ఒక ఓట్ల సునామీని ఈ నియోజకవర్గంలో మేము ప్రజలు సృష్టించబోతా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఫైనల్గా తెలుగుదేశం పార్టీ క్యాడర్కి, రాష్ట్ర ప్రజలకి, మీరంటే సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, కొంత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు, అలాంటి ఫ్రెష్గా ఎమ్మెల్యేలుగా వేసేవారి వారికి కానివ్వండి, ప్రజలకి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముఖ్యంగా మేము కోరుతా ఉంది ఒకటే, ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మరి ఆయనకి నమ్మి 151 సీట్లు ప్రజలు ఇవ్వటం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విధ్వంసంతో పాలన మొదలుపెట్టి, ఎందుకంటే దోపిడీయే మార్గంగా పలు మార్గాల్లో ఇసుక దోపిడీ కానీ మద్యం దోపిడీ కానీ సంక్షేమం పేరు మీద సంక్షేమం ముసుగులో ఆయన చేసే చిన్నపిల్లల స్కూల్ బ్యాగుల దగ్గర నుంచి షూస్ దగ్గర నుంచి అలాగే నాడు నేడు పేరుతో దోపిడీ, ఏ పథకాన్ని తీసుకున్నా ప్రతి పథకంలో కూడా దోపిడీ తప్పితే ఇంకొకటి లేదు. దానివల్ల కోట్లాది రూపాయలు మరి అనధికారికంగా సంపాదించడం జరిగింది. అదేవిధంగా మనం చూసాం ఇవాళ మద్యం అధికార పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క కనుసన్నల్లో మద్యం నడుస్తూ ఉంది, ఎందుకంటే డిపోల నుంచి డైరెక్ట్గా వాళ్ళకే వస్తుంది, వాళ్ళ దగ్గర నుంచి అధికారికమైన వాహనాల్లో వైకాపా అభ్యర్థుల దగ్గరికి వెళ్తూ ఉంది. కాబట్టి ఇవాళ దానివల్ల ఏంటంటే మద్యం ఏర్లై పారుతూ ఉంది. ఇవాళ మనం పొన్నూరులో కూడా చూసాం మద్యం ఏర్లై పారింది. కాబట్టి అలాగే ఏదైతే అక్రమంగా సంపాదించిన డబ్బు, నేను మొన్నే చెప్పాను పథకాకాలంలో ఈ నియోజకవర్గంలో 2,560 కోట్లు దోపిడీ జరిగిందంటే 200,000 మంది ఓటర్లు ఉంటే ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి 125,000 రూపాయల డబ్బు ఒక్కొక్క ఓటర్కి చెందాల్సిన డబ్బుని అధికార పార్టీ నాయకులు దోచేయటం జరిగింది. దానిలో జగన్మోహన్ రెడ్డి భాగస్వామ్యం కూడా ఉంది. కాబట్టి మీరు కొన్ని 1,000 రూపాయలు 5,000 ఇస్తారో 10,000 ఇస్తారో డబ్బులు తీసుకోండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి, ఈ రాష్ట్రం కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మన గ్రామాల ప్రగతి కోసం అని చెప్పి మేము ప్రజల ముందు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ప్రజా చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం మళ్ళీ చూస్తాం. మరి ఒక విప్లవం వస్తుంది రేపు ఎన్నికల్లో, ఎందుకంటే ప్రజలు ఈ పాలన పట్ల విసిగిపోయారు, విరక్తి చెందారు. ఎప్పుడు ఎన్నికలయ్యా, ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధం అంటున్నాడు, ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి. మనం చూస్తాం రేపు ఎన్నికల్లో ఏ విధంగా అయితే
మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు 1994లో ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చిందో రేపు అదే విధంగా రేపు 2024 ఎన్నికల్లో 1994 2024లో మళ్ళీ తిరిగి రిపీట్ అవుతుంది. 20 సంవత్సరాల తర్వాత 94లో ఏ విధంగా అయితే అపరిహితంగా ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఒక నిశ్శబ్ద విప్లవం రాష్ట్రంలో వచ్చిందో రేపు ఎన్నికల్లో కూడా అదే విధమైన విప్లవం వచ్చి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క పాలన అంతం కావాలి, ఈ అరాచకం ఆగాలి అని చెప్పి కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనను చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి విప్లవం రాబోతుందంటే గతంలో ఎప్పుడు కనీవిని వేరుగని విప్లవం ఈసారి రాష్ట్ర ప్రజల్లో రాబోతుంది. గత 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏవైతేనో వాటన్నింటినీ ప్రజలు ఈసారి ఓటు రూపంలో చూపించబోతున్నారు. ఇక పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి రోసియా 2400 కోట్లకు పైగా కూడా అవినీతి చేశారు. ఆ అవినీతి పొన్నూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటర్కి చూసుకుంటే 150,000 వరకు కూడా ప్రతి ఓటర్ కూడా నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది. కాబట్టి వాళ్ళు అసలు పొన్నూరులో ఎలా ఓటు అడుగుతారు అనే ప్రశ్న అయితే ఆయన ఉత్పన్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రేపు నామినేషన్కు సంబంధించి పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. రేపు చింతలపూడిలోని నరేంద్ర నివాసం నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు కూడా పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా కూడా రేపు ఉదయం స్టార్ట్ అయ్యి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా వంశీతో రాజేష్, మహా న్యూస్ పొన్నూరు నుండి.